పాలకూర చపాతీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, గోధుమ పిండి 2 కప్పులు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్. పాలకూర చపాతీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలేంటో చూసి నేర్చుకుందాం. ముందుగా బౌల్ తీసుకోవాలి, పాలకూర మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఓ, సో పచ్చి పాలకూర? పచ్చి పాలకూర కడిగేసి ఆకుని ఉప్పు నీళ్ళల్లో 2 సార్లు కడగాలని చెప్పి మేడం ఆల్రెడీ చెప్పారు. ఆకుకూరలు ఏవైనా అలా చేస్తే వాటిలో ఉండే జర్మ్స్ అన్ని, బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి, కారం కొద్దిగా, ఉప్పు వేసి కలిపేసుకోవాలి. అవన్నీ బాగా కలిపేసుకోవాలి. దీంట్లో మనం గోధుమ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ముద్ద కింద. స్టఫ్ చేసి తయారు చేసేదానికంటే కూడా ఇలా తయారు చేస్తేనే టేస్ట్. ఇలా అంటే మనం త్వరగా చేయాలి అంటే ఇలా, స్టఫ్ చేసి చేయాలి అంటే మళ్ళీ పాలకూర ముందుగా వేయించుకుని అన్ని చేసి అప్పుడు స్టఫ్ చేయాలి. మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఎగ్జామ్ సమయంలో ఎగ్జామ్ సెంటర్కి టైంకి వెళ్ళకపోతే అంతే, ఇయర్ అంతా కష్టపడింది వేస్ట్ అయిపోతుంది. అందుకే టైంకి వెళ్ళేలాగా త్వరగా ప్రిపేర్ అయిపోయే ఆహారం తయారు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం హెల్దీగా లైట్గా కూడా ఉంటుంది. నూనె ఏమైనా వేయాలా మేము అందులో? మళ్ళీ వాటర్ కొంచెం కలిపిన తర్వాత అప్పుడు వేద్దాం నూనె. ఓకే, చూసారు కదా, అంటే పాలకూరలో కాల్షియం ఉంటుంది, అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఫైబర్ అమ్మా, ఫైబర్ ఉంటుంది, ఆకులన్నింటిలోని ఫైబర్ ఉంటుంది. ఓహో, దీంట్లో వైటమిన్ ఏ కూడా ఉంటుంది. వైటమిన్ ఏ, నా కాల్షియం అయితే బాగా గుర్తుంది. సో వైటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నూనె, కొంచెం పిండి, కొద్దిగా నూనె వేద్దాం. మనకి ఇలా చపాతీలు తయారు చేసుకోవడం చాలా ఈజీ కదా. ఈజీ యూజువల్గా ఈ మధ్యకాలంలో యూత్, అంటే స్టూడెంట్స్ ఎక్కువగా చపాతీలే తింటున్నారు. చాలామంది చిన్నప్పటి నుంచి డైట్ రూల్స్ పాటించేస్తున్నారు, అన్నం తింటే లావు అయిపోతాం, చపాతీలు తింటే సన్నగా అయిపోతాము అని ఫీల్ అవుతున్నారు. బట్ కాదు అని చాలాసార్లు చెప్పారు మేడం. బట్ ఈవెన్ దో చపాతీలు అయితే 2 అయితే మనం అనుకున్నట్టుగా కొద్దిగా తగ్గచ్చు. సో అలా తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. చూడండి ఎలా చక్కగా అయిపోయిందో, సాఫ్ట్గా చూడడానికి. ఒక 5 to 10 మినిట్స్ దాన్ని గట్టిగా బలంగా ప్రెస్ చేస్తే మెత్తగా వస్తాయి చపాతీలు. సో పాలకూర, ఇప్పుడు మనం పాలకూర అయితే చూపిస్తున్నాము, పాలకూరతో పాటు ఏ కూర అయినా కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు చపాతీలు తయారు చేసుకోవడం? చేసుకోవచ్చు, కానీ పాలకూర బాగుంటుంది. పాలకూర చేసుకోవచ్చు, మెంతుకూర చేసుకోవచ్చు. ఓకే, పాలకూర కానీ చుక్క కూర అవి చేసుకుంటే జిగురు వస్తుంది కొంచెం. ఓహో, అందుకని చుక్క కూర చేయరు. అవును, కొద్దిగా గోంగూర, చుక్కకూర ఇవన్నీ జిగురు పదార్థాలు కాబట్టి అవి కాకుండా వేరే ఆకుకూరలు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పుదీనా కూడా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, మనకి ఇప్పుడైతే కరెక్ట్గా చేతికి అంటుకోకుండా ముద్ద తయారు చేసేసాం మనము పాలకూర చపాతీ తయారు చేసుకోవడానికి. నానపెట్టుకోవాలా మ్యామ్? అక్కడ అవసరం లేదా, డైరెక్ట్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ప్యాన్ వేడి చేసినా లోపల మనకి ప్యాన్ కూడా వేడి అవుతూ ఉంటుంది. ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతాయి మనకి. ఒక 2 లేదా 3 తీసుకోవచ్చు చపాతీలు స్టూడెంట్స్. అలా చపాతీలు కూడా వేడివేడిగా పెట్టుకోకూడదు కదా మ్యామ్, లంచ్ బాక్స్ లో చపాతీలు చల్లారిన తర్వాత పెట్టుకోవాలి. వేడిగా పెడితే ఆవిరికి మెత్తగా అయిపోతాయి, అంటే తడి పట్టేస్తుంది మొత్తం చపాతీస్, అప్పుడు తినడానికి అంత బాగోదు. కాబట్టి చల్లారిన తర్వాత పెట్టుకోవాలి లంచ్ బాక్స్ లో. ఆల్రెడీ ప్యాన్ వేడైపోయింది కాబట్టి వేసేసాను. ఒకసారి కొద్దిగా ఒక సైడ్ కొద్దిగా
కాలిన తర్వాత రెండు సైడ్ టర్న్ చేయాలి. సో ఇలా మూడు అయితే మనం ఖచ్చితంగా బాక్స్లో తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే అన్నం తీసుకొని వెళ్ళట్లేదు కాబట్టి ఇలాగ చపాతీలు మూడు తీసుకెళ్ళాలి లంచ్ బాక్స్. పాలకూరని కూడా మనం చాలా మంది ఉడికించి తీసుకోరు కదా, డైరెక్ట్ జ్యూస్ కూడా చేసేసుకుని తాగేస్తారు, జ్యూస్ కూడా చేసుకుని తాగేస్తారు, అది కూడా పర్వాలేదు. సో దట్ పాలకూరని తాగితే కలర్ వస్తారు, ఆకుకూర జ్యూస్ తాగితే అని అంటూ ఉంటారు, అంటే పేరు వస్తారు కొంచెం. వైటమిన్ ఏ కదా, సో వైటమిన్ ఏ ఉండడం వల్ల స్కిన్ కూడా బాగుంటుంది. ఓహో, అందువల్లనే పచ్చిగా ఇలాగ జ్యూసెస్ గా చేసుకుని తాగొచ్చు అంటారా? తీసుకోవచ్చు. పరగడుపున పరగడుపున అక్కర్లేదు, నార్మల్ గా కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఏం తీసుకోవచ్చు. ఓకే, రెండు సైజు కొద్దిగా కాలిన తర్వాత నూనెను వేసేసుకుందాం. చక్కగా ఈ గ్రీన్ మనకి బ్రౌన్ కలర్ లో అలా కనిపిస్తుంది, అలా కనిపిస్తే చపాతి మంచిగా కాలినట్టు అనమాట. యా, ఇంకొంచెం కాలితే సరిపోతుంది మ్యామ్, లేకపోతే ఇది సరిపోతుంది? సరిపోతుంది, ప్లేట్లో తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి కూడా కాల్ చేసుకుందాం, పాలకూర చపాతి. సో చూస్తున్నారు కదా, ఇలా తయారు చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు అంటే కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు, అలా వాడటం కంటే కూడా ఇలా పాలకూర కనుక తీసుకుంటే చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు చెప్పేశారు మేడం, నేను కూడా వన్స్ అగైన్ మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నూనె వేసేసుకుందాం కొద్దిగా. మంచిగా పొంగుతుంది చూసారా, ఎంత బాగుందో కదా మ్యామ్, టెంప్టింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ కలర్. సో పిల్లలకు కూడా ఏంటంటే స్టూడెంట్స్ కి కలర్ చూసిన వెంటనే అట్రాక్ట్ అవుతారు. యా, అయిపోయినా ఈ పాలకూర చపాతి? అట్లా టర్న్ చేసుకుంటూ ఉంటే పొంగుతుంది అని అంటూ ఉంటారు, అందుకనే నేను టర్న్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా నూనె వేసేసుకుందాం. ఇంకొక 1 మినిట్లో మనకి చపాతి కూడా అయిపోతుంది. కరెక్ట్గా ఇలా బ్రౌన్ కలర్ రావాలన్నమాట, జస్ట్ అలా పై పైన కాలితే మళ్ళీ గ్యాస్ వస్తుంది కదా మ్యామ్, గోధుమ పిండి కూడా. గోధుమ పిండి సరిగ్గా కాలకపోతే గ్యాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఏదైనా సరే మంచిగా అయిపోయింది కదా, అయిపోయింది, స్టవ్ కట్టేద్దాం. పాలకూర చపాతీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, గోధుమ పిండి 2 కప్పులు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్. పాలకూర చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పాలకూర పేస్ట్ని వేసి దాంట్లో ధనియాల పొడి, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి, ఆ తర్వాత గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసి కలుపుకొని, కొద్దిగా నూనె కూడా వేసుకొని కలుపుకొని చపాతీ ముద్దలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చపాతీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడయ్యాక ఆ చపాతీలని అటు ఇటు నూనెతో కాల్చుకుంటే ఎంతో బలాన్నిచ్చే పాలకూర చపాతీ రెడీ.